హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ తెలుగు మాత గోంగూరతో రోటి పచ్చడి చేశాను చాలా బాగుంది ఇలా రోట్లో నూరిన గోంగూర పచ్చడిని చూస్తే ఎవరికైనా సరే ఖచ్చితంగా చెప్తున్నా నోట్లో లాలాజలం ఊరుతాయి ఇంకా ఈ విధంగా చేసిన గోంగూర పచ్చడిని చూస్తే చెప్పనవసరం లేదు ఆకలి లేని వాళ్ళు కూడా సప్ ఉప్పరించుకుంటూ కడుపు నిండా తిని వెళ్తారు అంత బాగుంటుంది ఇది ఎలా అంటే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలో ఒక్కసారి మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా ఏంటంటే మనం గోంగూరని నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి మనం గోంగూర తీసుకొచ్చుకున్నప్పుడు అంటే మన తోటలో ఉన్నా కూడా బయట కొనక్కొచ్చుకున్న ఏ విధంగా అయినా సరే ముందు వాటిలో ప్రత్యేకించి మనం వాటి మీద గుడ్లు కానీ పురుగులు కానీ ఇవన్నీ ఉంటాయి చూసుకునేసి ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి దాంట్లో కొద్దిగా నూనె పోసుకుందాం మరి అంటే ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఒక్క టేబుల్ స్పూన్ పోసినాక వేడెక్కనిచ్చి ఇప్పుడు ఒక చిన్న కప్పు వేరుశనగ గింజలు ఓకేనా వేరుశనగ పప్పు వేసినాక దాన్ని కాస్తలా వేగనివ్వాలి ఇది కొంచెం కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు ఒక్క స్పూను ధనియాలు వేద్దాం ధనియాలు వేసి ఆ తర్వాత కొద్దిగా మెంతులు అంటే పావు టీ స్పూన్ సరిపోతాయి ఆ తర్వాత కొద్దిగా దాన్ని అలా అనేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సగం స్పూను జీలకర్ర కొడక తీసుకుందాం జీలకర్రని సగం స్పూను సరిపోతుంది ఆ తర్వాత ఆవాలు కూడా ఒక సగం స్పూను వేసేసుకున్నాం వేసిన తర్వాత ఇప్పుడు మనం వీటిని అన్నింటిని కూడా కాస్త అలా లైట్గా వేగనివ్వాలి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక పదిహేను నుంచి ఇరవై ఆ మధ్యలో తీసుకునేసి వీటిని కూడా మనం బాగా మంట మీడియం ఫ్రేమ్లోనే ఉంచుకునేసి మీడియం లోలో బాగా ఈ టైప్లో వేగనివ్వాలి చూడండి ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం కాకపోతే ఏంటంటే స్పైసీ ఎంత ఉన్నాయి మిరపకాయలు చూసుకునేసి వాటిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం మంట సిమ్లో పెట్టుకునేసి స్టవ్ ఓకేనా ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక్క స్పూను యాడ్ చేసుకునేసి నూనె దాన్ని వేడెక్కనిచ్చి రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని దాంట్లో వేసేసుకుందాం ఆ నూనెలో ఇప్పుడు కూడా ఏంటంటే మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి హైలో ఉంచవద్దు ఓకేనా ఇప్పుడు మనం దీన్ని కాస్తలా అనుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రెండు టమోటాలు తీసుకుందాం మంచి ఎర్రటి పండ్లు ఓకేనా ఇప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా కట్ చేసేసి అంటే ఒక్క కాయని ఒక నాలుగు భాగాలు చేసుకుంటే సరిపోద్ది ఆ తర్వాత ఇప్పుడు ఈ టైప్లో మనం కిందకి మీదకి తిరగ తిప్పుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా చూడండి కలుపుతూ ఎందుకంటే అడుగు పడుతుంది ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దాదాపు అంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందన్నట్టు ఆ తర్వాత ఇంకొద్దిగా సేపు అలా ఉడకనివ్వాలి ఎందుకంటే టమోటాలు కూడా బాగా మెత్తపడాలి అందుకోసమని కాస్త కలుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకోవాలి ఈ టైప్లో పూర్తిగా ఉడికేదాకా అంటే బాగా ఫ్రై అయ్యేదాకా చేసినాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక రోల్ సిద్ధం చేసుకునేసి దాంట్లో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేరుచెనపప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా అవిటిని రోట్లో వేసేసి మనం కొంచెం బాగా దంచుకోవాలి కొద్దిగా కచ్చపచ్చ అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసేసి కాస్తలా కలబెట్టుకుందాం అంటే కిందకి మీదకి అడుగు అంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా మనం కొంచెం మెత్తగా దంచుకునేసి వెల్లుల్లి రెమ్మలు ఒక ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెమ్మలేసి కాస్త అలా కలుపుకునేసి దీన్ని కూడా మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని అందులో రోట్లో వేసేసి ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేదాకా మనం కలుపుకోవాలి ఎందుకంటే ఒక సైడు కారం ఒక సైడ్ ఇది లేకుండా ఇప్పుడు దీన్ని మనం బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇది ఎంత బాగా మనం దీన్ని రుబ్బతో ఆ జిగట వచ్చి అంత రుసి వస్తుంది ఓకేనా ఆ టైప్లో ఇప్పుడు ఒక ఎర్రగడ్డ అంటే ఆనియన్ రెండు భాగాలుగా చేసేసి కట్ చేసి అందులో వేసి దంచేసుకోవాలి కచ్చాపచ్చాగా దంచుకోవాలి కట్ చేసి వేసుకోవచ్చు కదా కట్ చేస్తే రుసి రాదు ఈ విధంగా దంచితేనే రుసి వస్తుంది అంత బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు బాగా రుబ్బాలి ఎంత బాగా రుబ్బగలుగుతామో ఆ పచ్చడికి జిగట వచ్చి బా రుచి వస్తుంది మన్న ఉంటుంది ఆ విధంగా రుబ్బతుంటేనే నోట్లో లాలాజలం అట్టే వరతి అంత మంచిగా అనిపిస్తుంది అన్నట్టు చూసినా ఎవరైనా సరే ఒక్క ముద్ద కూడా అన్నం తినకుండా వెళ్ళరు కంపల్సరీ ఆకలి లేని వాళ్ళు కూడా ఖచ్చితం అన్నం తినాల్సిందే కడుపు నిండా దీన్ని చూస్తేనే అలా అనిపిస్తుంది కానీ గ్రైండింగ్ వేసింది అంత అనిపించదు రోట్లో రుబ్బండి ఒక్కసారి దాన్ని చూస్తేనే వాళ్ళకి అంత బాగా అనిపించాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టేసి దాంట్లో ఒక గంటి నూనె పోద్దాం ఒక గంటి నూనె పోసాక నుంచి తాలింపు గింజలు ఒక స్పూన్ వేసి ఆ తర్వాత వెల్లుల్లి రమ్మలను ఒక ఏడి తీసుకునేసి నలిపి అందులో వేసుకొని ఆ తర్వాత మూడు ఎండుమిరపకాయలను వేసి కాస్తల అనేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంచి స్మెల్ వచ్చేది కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు తీసుకొని దూసి అందులో పోసి చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు ఇందాక దంచి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని అందులో వేసేసుకున్న గోంగూర పేస్ట్ని పూర్తిగా వేసిన తరువాత అప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేద్దాం ఇంకా స్టవ్తో మంటతోనే పని లేదు ఆ నూనెలో ఉండే వేడి ఉంది కదా అదే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ టైప్లో మనం బాగా కలుపుకునేసి ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు మనకు కావాలి అనుకుంటే కొన్ని కట్ చేసి ఇంకో దాన్ని కూడా అందులో వేసుకోవచ్చు ఎందుకంటే తినడానికి కొంచెం బాగా ఇష్టపడుతుంది అన్నట్టు గోంగూర పచ్చట్లో ఈ ఆనియన్ పీస్ ఏదైతే ఉంటుందో అది తింటుంటే ఏమన్నా ఉంటుంది అన్నట్టు అందుకనేసి ఆ విధంగా దంచుకొని వేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకొని కనుక మీదకించి వేసుకునేసి ఈ పచ్చి ఎరగడ్డని కొనుక్కొని తింటూ ఇలా తింటుంటే ఏమన్నా ఉంటుంది తెలుసా భలే ఉంటుంది కానీ ఈ టైప్లో చేసుకున్న ఎవరికైనా సరే అంత బాగా రుచిగా వస్తుంది ఇది చూసిన వాళ్ళు ఎవరైనా సరే కడుపు నిండా అన్నం తినకుండా వెళ్ళనే వెళ్ళరు అంత బాగుంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి మళ్ళీ కలుద్దాం